ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 నెల్లూరు జిల్లా మరిపాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా దాదాపు 3 గంటల నుండి క్యూలైన్లో ఉండి ఇబ్బందులు పడుతున్నామని ఓటర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, సిబ్బంది కొరతపై ఆయన ఆర్డీఓ కరుణకుమారితో ఫోన్లో మాట్లాడి సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. ఓటర్లకు వసతులు కల్పించాలని సూచించారు. టీడీపీ నేత కన్నబాబు వ్యాఖ్యలకు స్పందించిన ఎమ్మెల్యే విక్రమరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఓటు హక్కు నమోదు చేసుకున్నప్పటికీ కొన్ని కారణాలతో అది నమోదు కాలేదన్నారు. ఓటింగ్ ఇప్పుడు దాకా ఒక 20-23% దాకా అయింది. టీచర్ అయితే పర్వాలేదు, టీచర్స్ ఆల్మోస్ట్ 70% దాకా అయితే రీచ్ అయ్యారు. ముఖ్యంగా మన మరిపాడు మండలంలో ఈ ఓటు వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ, ఇప్పుడు దాకా 3 గంటల నుంచి లైన్లోనే ఉన్నారు. దానివల్ల కొంచెం ఓటర్స్ అంతా ఇబ్బంది పడతాం అన్నారు. ముందే చెప్పాం, ఆర్డీఓ గారు కూడా కంప్లైంట్ చేసి చెప్పాం. పెద్ద బ్యాలెట్ బాక్స్ అయ్యా, పెద్ద బ్యాలెట్ షీట్ అయ్యే తలకే దానికి ఫోల్డింగ్కి ఒకరు కాదు ఇద్దరు కాదు 5 మంది దాకా ఉంటేనే కొంచెం టైంకి అందించేటట్టు జరిగింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఒక రిజర్వ్ స్టాఫ్ ఇద్దరు పంపిస్తున్నారు, గంటలో చేస్తారు. మన మరిపాడులో ఆల్మోస్ట్ ఆల్ ఒక 150 మంది క్యూలో ఉంటూ 3 గంటల నుంచి క్యూలో ఉన్నారంట. ఇది మళ్ళీ ఇది భోజనం టైం కాబట్టి మళ్ళీ రిటర్న్ కూడా పోయే అవకాశం ఉంది. ముందే మరిపాడులో చాలా మంది మీకు అందరికి తెలుసు, గ్రాడ్యుయేట్ అవర్స్ ఎక్కువ మంది బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో ఎక్కువ మంది ఉండేది. ముందు ఏ ఓటర్ అయినా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 10 నిమిషాల్లో ఓటేసి వెళ్ళిపోవాలని చెప్పేసి, కానీ ఇప్పుడు 3 గంటల సేపు ఉంటే వాళ్ళకి మన అని వాటర్ కానీ మిగతా చిన్న చిన్న బాత్రూమ్ బౌల్ అన్నా కానీ ఇబ్బందికరంగా ఉంది. అందుకే వాళ్ళకి అధికారులకు చెప్పాము, మీరు కొంచెం స్పీడప్ చేయండి, లోపల చాలా ఇబ్బంది పడుతుంది. మన టీచర్స్కి అయితే 75-80% రీచ్ అవుతుందని ఆ నమ్మకంగా ఉంది. తప్పకుండా చేసామంటే అదంతా, లేకపోతే ఏదో చిన్న కన్ఫ్యూషన్ ఏదో జరిగింది అనుకుంటాను, లేకపోతే నా ఓటు డాన్ఫుల్ అయితే తప్పకుండా అవుతుంది. కనుక్కున్నాము, కానీ ఆ పాటికి ఏంటంటే ఆ టైం అయిపోయింది కాబట్టి అది కరెక్ట్గా సెట్ కాలేదు. ఆ సర్టిఫికెట్లు ఏదో తేడా వచ్చింది, అది ఇప్పుడే తెలిసింది మాకు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.